దాదాపు 7 గంటలుగా ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు అరుణ్ పిల్లైతో కలిసి కవితను విచారించినట్లు తెలుస్తోంది. ఇద్దరి దగ్గర నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. మధ్యాహ్నం తర్వాత పిల్లైని కోర్టులో హాజరుపరిచారు. మొదటి రోజు కూడా కవితను దాదాపు 9 గంటల పాటు విచారించారు ఈడి అధికారులు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సీనియర్ అడ్వకేట్ సోమ భరత్, గండ్రమోహన్ రావు కొద్దిసేపటి క్రితం ఈడీ ఆఫీస్కు చేరుకున్నారు. దీంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కనబడుతోంది. వీళ్లతో పాటు ఓ లేడీ డాక్టర్ కూడా ఈడీ ఆఫీస్కు వెళ్లారు. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ సంపత్ని అడిగి తెలుసుకుందాం. సంపత్, ఈడీ ఆఫీస్ దగ్గర హడావిడి కనబడుతోంది, ఏంటి డీటెయిల్స్? గంటల 20 నిమిషాలకి అడ్వకేట్లు వచ్చారు. మీరు చెప్పినట్టుగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ తరఫునటువంటి న్యాయవాదిగా చెప్పొచ్చు ఆయనను. సో ప్రభుత్వ తరఫునటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, ఆయన చాలా సన్నిహితంగా అట్లాగే ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు, ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఇష్యూస్ ని, అట్లాగే పబ్లిక్ లిటిగేషన్ సంబంధించిన ఇష్యూస్ ను వాటిని మొత్తం కూడా రెగ్యులర్ గా అడ్రస్ చేస్తుంటారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పిటిషన్ దాఖలైనా హైకోర్టులో విచారణ చేసేది అడిషనల్ అడ్వకేట్ జనరల్, అట్లాగే అడ్వకేట్ జనరల్ తో పాటుగా ఉన్నటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈయన చాలా సన్నిహితుడు, కేసీఆర్ కుటుంబానికి కూడా సన్నిహితమైన వ్యక్తిగా పేరుంది. ఆయన కూడా కొద్దిసేపటి క్రితం ఈడీ కార్యాలయం చేరుకున్నారు. అట్లాగే గండ్రమోహన్ రావు హైకోర్టు అసోసియేషన్ కి ఆయన రిప్రజెంట్ గా ఉన్నారు, అట్లాగే సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. ఆయనతో పాటుగా సోమ భరత్ కూడా మొన్న లాస్ట్ టైం కవిత కోసం ఆమె డేట్ ఎక్స్టెండ్ చేయడం కోసం, అట్లాగే డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం కోసం వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సీనియర్ అడ్వకేట్ ఉన్న సోమ భరత్ కూడా వచ్చారు. ముగ్గురు ఒకే వాహనంలో ఈడీ ఆఫీస్ కు రావడంతో కొంత హడావిడి నెలకొంది. ఎందుకంటే అడ్వకేట్లు మామూలుగా ప్రొసీజర్ లో భాగంగా ఏ టైంలో వస్తారనేది, ఏ టైంలో అయినా కానీ కొన్ని ఫార్మాలిటీస్ కానీ, లేదంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ, లేదంటే విచారణ సందర్భంలో ఏమైనా అసిస్టెన్స్ కావాలన్నా, అసిస్టెన్స్ తో పాటుగా ఏదైనా డాక్యుమెంట్స్ కావాలన్నా, లేదంటే అండర్టేకింగ్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నా, ఏదైనా డ్రాఫ్ట్లు కావాలన్నా కానీ, కొన్ని రిఫరెన్స్ సంబంధించినటువంటి ఏమైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉన్నా, బిహాఫ్ ఆఫ్ కవిత తరపున సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్లు కానీ, అండర్టేకింగ్ కానీ, లేదంటే పాస్పోర్ట్లకు సంబంధించినటువంటి అండర్టేక్ తీసుకోవడం కావచ్చు, లేదంటే ఆమె తరఫున ఏదైనా అఫిడవిట్ ఇవ్వడానికి కానీ, లేదంటే ఇంకా మిగతా సందర్భాల్లో చాలా సందర్భాల్లో వాళ్ళ సన్నిహితులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అట్లాగే అడ్వకేట్లను పిలిచే అవకాశం ఉంటుంది. సో ముగ్గురు అడ్వకేట్లు ఇప్పటి నుంచి మొదటి నుంచి కూడా కవిత కేసులో వాళ్లే కీరోల్ గా ఉన్నారు. ఇక్కడ సుప్రీంకోర్టు అడ్వకేట్లతో మధ్యవర్తిత్వం మాట్లాడాలన్నా, లీగల్ ఒపీనియన్స్ తీసుకోవాలన్నా కేసీఆర్ తో పాటుగా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా మంత్రులు పదే పదే కేసీఆర్ అధికారిక నివాసం తుగ్లక్ రోడ్ లో ఉన్నటువంటి నివాసంలో కవితతో పాటుగా వాళ్ళు డిస్కస్ చేసిన టీమ్ లో ఈ ముగ్గురు టీం మెంబర్స్ చాలా కీలకమైన వ్యక్తులు. ఇప్పటి వరకు ఈడీ ఆఫీస్ వైపు రాలేదు. రెండవసారి కవితను విచారిస్తున్నారు. 7 గంటల విచారణ తర్వాత ఉదయం ఆమె వచ్చినప్పుడు డైరెక్ట్ గా కవిత మాత్రమే వచ్చింది. లోపలికి వెళ్లే ముందు కవిత ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ ఆమెతో పాటుగా లోపలికి వెళ్లే వరకు వెళ్లారు, కానీ లోపలికి మాత్రం ఎవరిని అనుమతించలేదు. ఇప్పుడు విచారణ టైం పెరుగుతున్న కొద్ది 7 గంటల పాటు విచారించిన తర్వాత ఈ టైంలో, అంటే 6-6.5 గంటల తర్వాత అడ్వకేట్లు ఎందుకు వచ్చారనేది అందరూ కొంత ఆసక్తి నెలకొంది. దాంతో పాటుగా డాక్టర్లు వెళ్లారు. అంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ లో చాలా మల్టిపుల్ కేసులు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 4 బ్యారెక్లు ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ లో. ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ బ్యారెక్ ఆఫీస్ లో ఒక కేసు కాదు, వివిధ రాష్ట్రాలకు సంబంధించి కేసులు ఇక్కడ ఉన్నాయి. సో దాంట్లో భాగంగా ఇక్కడ లేడీ డాక్టర్ వచ్చారా లేదంటే కవిత కోసం వచ్చారా అనేటువంటి విషయంపైనే ఆసక్తి ఉంది. మొత్తానికి ఒకేసారి ముగ్గురు సీనియర్ న్యాయవాదులు, కవిత తరఫున ఉన్నటువంటి ముగ్గురు సీనియర్ న్యాయవాదులు, ఆమెతో పాటుగా ఒక లేడీ డాక్టర్ లోపలికి వెళ్లడం, అట్లాగే ఎస్కార్ట్ వాహనం కూడా, పోలీస్ ఎస్కార్ట్ వాహనం, తుగ్లక్ రోడ్ సంబంధించిన ఎస్కార్ట్ వాహనం కూడా చేరుకుంది. సో ఆమెను నిజంగానే క్వశ్చన్ చేసి బయటికి పంపిస్తారా లేదన్నటువంటి ఆసక్తి సాధారణంగానే సాధారణ జనంలో కానీ, రాజకీయ నాయకుల్లో కానీ, బీఆర్ఎస్ నేతల్లో కానీ, ఆమెకు సంబంధించిన సహాయకులు కానీ అందరూ బయటే ఉన్నారు. ఎవరు కూడా లోపల నుంచి కమ్యూనికేట్ చేయడానికి, లోపల ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరూ లేరు. న్యాయవాదులను కూడా లోపలికి అలో చేయలేదు. లాస్ట్ టైం కనీసం ఆమె పర్సనల్ వెహికల్ ని, అట్లాగే డ్రైవర్ ని అలో చేసిన కండిషన్ ఉండే, కానీ ఈసారి లోపలికి పంపించలేదు. ఇప్పుడు మన బాలు చూపిస్తున్నటువంటి విజువల్స్ లో ఆ పక్కన మెయిన్ కమాండ్ పక్కన ఉన్నటువంటి రూమ్ ఉంది కదా, ఆ రూమ్ లో ఉన్నటువంటి ఆ రూమే ఫ్రంట్ ఆఫీసు. ఫ్రంట్ సంబంధించిన ఈడీ ఆఫీస్ కు కమ్యూనికేషన్ వింగ్ మొత్తం కూడా ఆ రేకుల షెడ్ లా ఉన్నటువంటి చిన్న రూమ్ నుంచే, అక్కడ ఉన్నటువంటి విండో ద్వారానే ఏదైనా
రిక్వెస్ట్ పంపించినా లేదంటే ఏదైనా క్వశ్చన్ పంపించినా లేదంటే ఏదైనా వివరాలు కావాలన్నా కానీ లోపలికి వెళ్ళిన వ్యక్తితో వ్యక్తికి సంబంధించిన సమాచారం కావాలన్నా కానీ అక్కడి నుంచే కమ్యూనికేట్ చేయాలి. మిగతా ఎవరిని కూడా ఇన్ పర్సన్ అంటే వ్యక్తిగతమైనటువంటి హాజరుకు వెళ్లాల్సినటువంటి వ్యక్తి తప్ప ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని మినహాయిస్తే మిగతా వాళ్ళను అలో చేయడం లేదు. సో ఇప్పుడు ఈ టైంలో ఈ అడ్వకేట్లు ఎందుకు వచ్చారనేది ఆసక్తి నెలకొంది. అట్లాగే అడిషనల్ అడ్వకేట్ జనరల్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాలా వరకు పిటిషన్స్ అది పిల్స్ కావచ్చు పబ్లిక్ లిటిగేషన్స్ సంబంధించినటువంటి పిటిషన్స్ అయినా కానీ అట్లాగే ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తూ పడేటువంటి పిటిషన్లు కానీ చాలా పిటిషన్లు వేసినటువంటి పిటిషన్లు హైకోర్టులో వచ్చినటువంటి ప్రతి అంశాన్ని ప్రతి పిటిషన్ ని అడ్రస్ చేసే వ్యక్తిగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నాడు. అలాంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈ కేసు మొదటి నుంచి ఎప్పుడైతే 11వ తారీఖున కవితను విచారణకు పిలిచారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కంటిన్యూషన్ ఫాలోఅప్ లో ఉన్నారు. కేసుకు సంబంధించిన వివరాలను తీసుకోవడం కావచ్చు, అట్లాగే లీగల్ గా దీనికి కౌంటర్ గా కవితకు నోటీసులు ఇచ్చినటువంటి హాజరవుతున్నటువంటి కండిషన్ లో ఎట్లా కౌంటర్స్ చేయాలి, ఎట్లా ఏ లీగల్ గ్రౌండ్స్ కింద రిలాక్సేషన్ తీసుకోవాలి, ఇంటర్నిమ్ రిలీఫ్ తీసుకోవాలనే విషయంపైన మొదటి నుంచి ఆలోచించినటువంటి టీమ్ లో 11 మంది జూనియర్లు సీనియర్లకు సంబంధించిన టీం ఉంటే దాంట్లో హెడ్ ఆఫ్ ది టీమ్ గా గండ్ర మోహన్ రావు అట్లాగే రామచందర్ రావు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇద్దరు వివరిస్తారు. అట్లాంటి వాళ్ళిద్దరూ దాంతోపాటుగా సోమభారత్ ముగ్గురు అడ్వకేట్లు కలిసి ఈడీ ఆఫీస్ కు రావడంతో కొంత మీడియా హడావిడి పెరిగింది. ఎందుకోసం అడ్వకేట్లు వచ్చారనే విషయంపైనే ఆసక్తి నెలకొంది. గంటలు పెరుగుతున్న కొద్దీ, విచారణ సమయం పెరుగుతున్న కొద్దీ కవిత విషయంలో ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఈడీ యాక్షన్ ప్లాన్ ఏముంటుందనేదే అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో 2వ సారి విచారణకు పిలిచారు, మొదటిసారి 9 గంటల పాటు విధించారు, ఈ రోజు 7 గంటలు కావస్తోంది విచారణ కంటిన్యూ కాబట్టి మొత్తం మధ్యలో ఒక 1:30 to 2 o'clock హాఫ్ అన్ అవర్ బ్రేక్ మినహాయిస్తే, అట్లాగే 3:30 to 4 o'clock టీ బ్రేక్ మినహాయిస్తే, గంట మినహాయిస్తే 5 గంటల పాటు ఆమెను విచారణ కార్యాలయంలో విచారణలో భాగంగా ఆమెను విచారించినట్టు తెలుస్తోంది. అట్లాగే అరుణ్ రామచంద్రన్ పిల్లయిది ఈ రోజు కస్టడీ ముగిసిన తర్వాత మళ్లీ ఎక్స్టెండ్ చేశానని తిహార్ జైలుకు పంపించారు. వాళ్ళిద్దరినీ కూడా కన్ఫ్రంటేషన్ అంటే ఇద్దరు వ్యక్తులను కలిపి ఒకేసారి విచారణ చేసే ప్రొసీజర్ ఏదైతే ఈడీలో ఉందో కన్ఫ్రంటేషన్ లో భాగంగా ఇప్పటికే వాళ్ళ స్టేట్మెంట్ మల్టిపుల్ స్టేట్మెంట్లను రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. మనీష్ సిసోడియా మాజీ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు, పిల్లయ్యని అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరు కూడా కవిత పేరును పదే పదే చెప్పడంతో ఆమె పేరు ఎస్టాబ్లిష్ అయింది. 24 సార్లు చార్జ్షీట్లలో రిమాండ్ రిపోర్ట్లలో కవిత పేరును ప్రస్తావించడం, ఆమె రోల్ ను ప్రస్తావించడం, బ్యాక్గ్రౌండ్ లో ఈ లిక్కర్ పాలసీ మేకింగ్ లో 2021-22 లిక్కర్ పాలసీ తయారు చేయడం ఒక అంశమైతే, వీళ్లకు అనుకూలంగా ఆ లిక్కర్ పాలసీని మార్చడం ఒక అంశమైతే, దాని బ్యాక్గ్రౌండ్ లో బ్యాక్ డోర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపులను ముట్టజెప్పిన అంశంపైననే ప్రధానంగా దృష్టి సారించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి రూట్ అయ్యాయి, ఎవరు పంపించారు, ఎవరికి ముట్టజెప్పారు, అట్లాగే రాజకీయ పార్టీకి సంబంధించి రాజకీయ 120B కింద రాజకీయమైనటువంటి కుట్ర జరిగిందన్నటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాక్ట్ 19 of 2022 కింద మెయిన్ గా నోటీసులు జారీ చేశారు, సమన్లు జారీ చేశారు, అందరినీ విచారిస్తూ వస్తున్నారు. సో మెయిన్ గా ఆమ్ ఆద్మీ పార్టీ అట్లాగే ఢిల్లీ ప్రభుత్వానికి విషయానికి వస్తే హెడ్ గా ఈ మొత్తం పాలసీకి ఉన్నటువంటి మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇక మిగిలింది ఈ పాలసీ బెనిఫిషియర్, పాలసీని పొందింది ఈ పాలసీ ద్వారా లబ్ది పొందినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి ఈ అరుణ్ పిల్లై అట్లాగే శరత్ చంద్రారెడ్డి, మిగతా సంబంధించినటువంటి వినయ్ బాబు కావచ్చు, అట్లాగే అభిషేక్ బోయిన్పల్లి, మిగతా వీళ్ళంతా టీం ఎవరైతే ఉన్నారో టీమ్మేట్స్ కు మొత్తం రిప్రజెంట్ చేసింది కవిత, ఎమ్మెల్సీ కవిత అనేటువంటి వాదన మొదటి నుంచి ఉంది. వాళ్ళు డైరెక్ట్ గా స్టేట్మెంట్లలో కూడా ఆమె పేరునే ప్రస్తావించారు. దీంతో ఈ సౌత్ గ్రూప్ లాబీకి సంబంధించిన దాంట్లో ఇప్పటికే మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు ఈడీ. అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఇప్పటిదాకా ఎవరికి బెయిల్ రాలేదు, ప్రతిసారి కూడా బెయిల్ అపోజ్ చేస్తూ వస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ స్టేజ్ లో ఈ ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎట్లా వ్యవహరించబోతుందనేది ఆసక్తిగా మారింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ దగ్గర మాత్రం అడ్వకేట్స్ ముగ్గురు వచ్చారు కానీ లోపలికి ఎవరిని అలో చేయలేదు, అందరినీ బయటే ఉంచారు. బహుశా వాళ్ళ కమ్యూనికేషన్ ఏమైనా పంపించారా లేదా వాళ్ళకి సంబంధించినటువంటి వివరణ ఇచ్చేందుకో లేదా దేనికోసం వచ్చారనే విషయంపై మాత్రం అడ్వకేట్స్ ముగ్గురు సీనియర్ న్యాయవాదులు ఇప్పటిదాకా స్పందించలేదు. చూడాలి, మొత్తానికి లోకల్ పోలీస్ సంబంధించి ఆ తుగ్లక్ రోడ్ సంబంధించినటువంటి పోలీస్ ఫోర్స్ వాళ్ళ వెహికల్ మొత్తం ఇక్కడికైతే చేరుకుంది, దాంతోపాటుగా అడ్వకేట్స్ చేరుకున్నారు, అట్లాగే లేడీ డాక్టర్ నిజంగానే ఈ కవిత కేసు విషయంలో వచ్చారా లేదంటే మిగతా కేసు విషయంలో వచ్చినటువంటి దానిపైన అయితే స్పష్టత లేదు. కానీ ఏం జరుగుతుందనే దానిపైన అందరికీ ఆసక్తి ఉంది. కవితకు సంబంధించిన
వాళ్ళ యొక్క పర్సనల్ సెక్రటరీలు గాని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు గాని గంట సేపట్లో వచ్చే అవకాశం ఉన్నటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా గాని నిజానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ నుంచి ఆఫీషియల్ గా ఇలాంటి కమ్యూనికేషన్ బయటికి రావడం లేదు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు లీక్ ఇవ్వడం లేదు. కొన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, డాక్యుమెంట్స్ ఉదయం నుంచి డాక్యుమెంట్లు తీసుకెళ్లడం, పాస్పోర్ట్లు తీసుకెళ్లడం, ఇట్లా వివిధ కేసులకు సంబంధించిన విచారణ జరుగుతుంది. కాబట్టి చాలా 8 కేసులకు సంబంధించిన విచారణ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో జరుగుతుంది, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ సంబంధించి. సో దాంట్లో భాగంగా చాలా వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయి. ఏ కేసులో ఏ వివరణ కోసం దేనికోసం చేస్తున్న విషయంపై అయితే క్లారిటీ లేదు. అయితే కవిత వెళ్లే ముందు కొన్ని డాక్యుమెంట్స్ ను కూడా ఆమెతో పాటుగా క్యారీ చేసినట్టు తెలుస్తుంది. సో ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారు, ఇప్పటికే వివరణ మొత్తం ఇచ్చారు. అంటే మెయిన్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండబోతుంది, ఏం చేయబోతుందనేది ఆసక్తి నెలకొంది. కొంత అడావిడి కావడానికి కారణం ఏంటంటే అడ్వకేట్స్ వచ్చారు, అట్లాగే డాక్టర్ కూడా ఇక్కడికి వచ్చారు. కాబట్టి దాంతో పాటుగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఇప్పటిదాకా తెర మీదికి అధికారికంగా మీడియా ముందుకు గాని సోమభారత్ మీడియాతో మాట్లాడాడు, డైరెక్ట్ వచ్చి డాక్యుమెంట్ సబ్మిట్ చేసిండు మొన్న వచ్చినప్పుడు. సో ఎప్పుడైనా ప్రైవేట్ అడ్వకేట్స్ ప్రైవేట్ సంబంధించిన వ్యక్తులే వస్తారు, ఎందుకంటే దీంట్లో ఇది కవితకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైన కేసు కిందనే భావించవచ్చు. దీని లిక్కర్ సంబంధించినటువంటి ఈ పాలసీ మేకింగ్ లో వయలేషన్స్ లో ఆమె పేరు రావడం వల్ల ఆమె ఇండివిజువల్ కేసు కింద చూడవచ్చు. సో దీంట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్న రామచంద్రరావు రావడంతో కొంత ఆసక్తి నెలకొంది. ఇక్కడికి అడ్వకేట్లు రావడానికి కారణం ఏంటి, నిజంగానే ఈడీ ఆఫీస్ కార్యాలయం నుంచి ఏమైనా కమ్యూనికేట్ చేసి వాళ్ళని అందుబాటులో ఉండాలని చెప్పారా, లేదంటే వాళ్ళంతా వాళ్లే ఇక్కడికి వచ్చారనే విషయంపై అయితే క్లారిటీ లేదు. ఇప్పటివరకు వాళ్ళతో ఫోన్ లో సంప్రదించడానికి ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళు జనరల్ గానే వచ్చామని చెప్తున్నారు. కానీ నిజానికి దీంట్లో ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ లో ఏం జరుగుతుందనే విషయంపైన మాత్రం ఇప్పటిదాకా క్లారిటీ అయితే లేదు. చూడాలి, మరి కొద్దిసేపటి తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే అఫీషియల్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. కవితను బయటకు పంపిస్తున్నారా లేదా, 7 గంటల విచారణ తర్వాత ఏమేమి సమాచారం వచ్చిందనే విషయంపైన అయితే క్లారిటీ లేదు. అయితే కన్ఫ్రంటేషన్ ప్యారలల్ ఎంక్వైరీ అయితే కంప్లీట్ అయిపోయింది. బాలు అటు ప్యాన్ చేయి, బాలు ప్యాన్ చేయి, ఆఫీస్ మొత్తానికి ఈడీ ఆఫీస్ దగ్గర మాత్రం ఒక సీరియస్ వాతావరణం ఉంది. ఇప్పటిదాకా పోలీస్ ఫోర్స్ కూడా తక్కువ ఉండే ఒకసారి అందరూ అలర్ట్ అయిపోయారు. సో మామూలుగానే విచారణకు హాజరైనటువంటి వ్యక్తులు వెళ్లే ముందు కూడా చాలాసార్లు బ్యారికేడ్స్ ఫిక్స్ చేయడం కావచ్చు, పోలీస్ ఫోర్స్ ను డిప్లాయ్ చేసినటువంటి సందర్భాలు ఉంటాయి. Thank you.